హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు కూడా సుఖవంతంగా ముగిసింది మార్కెట్. దగ్గర 180 పాయింట్ల దాకా పెరిగింది. అంటే 1% యు కెన్ సే మోర్ దాన్ 1%. సో మోర్ దెన్ 1% అయితే ఫైనల్గా ఏంటంటే క్రూషియల్ లెవెల్కి, క్రూషియల్ టెస్ట్ లెవెల్కి చేరుకుంది. ఈ టెస్ట్ పాస్ అయితే మళ్ళీ మార్కెట్ సజావుగా వెళ్ళిపోతుంది పైకి. ఎంతవరకు పైకి వెళ్తుంది అనేది చెప్పలేం, కానీ మొత్తానికి పికప్ అవుతుంది. ఎట్లా అంటే ఆ క్రూషియల్ లెవెల్ 17,000 నేను అనుకున్నాం కదా, ఆ 17,000 రేంజ్కి దగ్గర వచ్చేసింది. దగ్గర దగ్గర ఎక్కువ దూరం లేదు, 34 పాయింట్లు 50 పాయింట్లు. రేపు కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఓపెన్ అయ్యి మెయింటైన్ అయితే ఖచ్చితంగా అది శుభసూచకమే. అయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా నిన్న ఈరోజు కొంచెం రికవరీ అనిపించినా అంతగా ఏమి రాలేదు, రావాల్సినంత రాలేదు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని తొక్కు పెట్టేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ పర్వాలేదు, ఈరోజు కొంచెం పికప్ అయింది, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పెరగనివ్వటం లేదు. అందువలన హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ రెండు ముఖ్యంగా పెరిగితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఊతం వస్తుంది. ఐసిఐసిఐ వరకే కొంచెం యాక్టివ్గా ఉంది, చూడాలి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ లెవెల్లో షార్ట్ సెల్లింగ్ డేంజరస్. ఎప్పుడైనా పికప్ అయితే చాలా ఫాస్ట్గా పికప్ అయిపోతుంది, ఒక రోజులో 30-40 రూపీస్ పెరిగిపోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం డల్గానే ఉంది, వీక్గానే ఉంది. టెక్నికల్స్ ఆర్ వీక్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బట్ టెక్నికల్స్ ఆర్ ఓకే ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ కొద్దిగా రికవర్ అవుతున్నాయి, ఎందుకంటే కోటక్ బ్యాంకు ఇవన్నీ బాగా పడేశారు కదా, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ. మరి స్టోరీ మన ఎప్పుడు ఉన్నదే, మరి ఎఫ్ఐఐస్ డిఐఐస్ స్టోరీ ఏంటంటే, నిన్న కూడా అమ్మారండి పాపం ఎఫ్ఐఐస్, నిన్న కూడా అమ్మారు ఎఫ్ఐఐస్. బట్ ఏంటంటే పర్వాలేదు, మన వాళ్ళు మ్యాచ్ చేయగలిగారు, కొద్దిగా మేనేజ్ చేయగలిగారు కంఫర్టబుల్గా. ఈరోజు అయితే ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా అమ్మారు. విశేషం ఏంటంటే మార్కెట్ పెరిగింది, ఎఫ్ఐఐ సోల్డ్ 827 కోట్ల 827 కోట్లు ఈరోజు అమ్మారు. అయితే మన డిఐఎస్ కొంచెం కొన్నారు, ఎంత కొన్నారంటే 1500 కోట్లు కొన్నారు, 1593 అంటే దగ్గర 1600 కోట్లు. ఇది ఈక్వేషన్. అయితే మార్కెట్ బ్రెడ్త్ ఎలా ఉందంటే వెరీ పాజిటివ్. నిన్నట్లానే చాలా షేర్లు నిన్న రికవర్ అయ్యాయి, ఈరోజు రికవర్ అయ్యాయి, డిసైసివ్గా గట్టిగా రికవర్ అయ్యాయి. చెప్పాలంటే ప్రతి పెరిగిన 2.5 షేర్లకి 1 షేర్ తగ్గింది. 2.5 షేర్లు అంటే ఒక 5 షేర్లు పెరిగితే ఒక 2 షేర్లు తగ్గినాయి. అంటే నిన్న కూడా మార్కెట్ బ్రెడ్త్ అలా ఉంది. ఈరోజు నిన్న ఈరోజు కూడా ఓవరాల్గా ఆల్ సెక్టర్స్ ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పికప్ అయ్యాయి, రికవర్ అయ్యాయి. పెద్దగా పెరగకపోయినా రికవర్ అయ్యాయి. ఈవెన్ రిలయన్స్ పెరిగింది ఈరోజు అయితే గట్టిగా. అయితే ఫార్మా ఈరోజు రికవరీలో కొంచెం బాగా ముందుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అరవిందో ఫార్మా రికార్డు. అరవిందో ఫార్మా ఈ రీసెంట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఈ 1000 పాయింట్లు పడిన సందర్భం అంతకుముందు తో పోలిస్తే ఈరోజు 720 దగ్గర క్లోజ్ అయింది. దగ్గరలో 3.5% అరవిందో ఫార్మా అప్, 720 దగ్గర క్లోజ్ అయింది. మరి దివీస్ ల్యాబొరేటరీస్ కూడా పెరిగింది, 4563 దగ్గర క్లోజ్ అయింది, 3.6%. అది అరవిందో ఫార్మా 3.5%, డివీస్ ల్యాబొరేటరీస్ 3.5%, తర్వాత సన్ ఫార్మా
ఈ మధ్య కాలంలో అంతగా యాక్టివగా లేదు. సన్ ఫార్మా 2.43% అలాగే లూపిన్ 3% 902 లూపిన్ అలా తీసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ కూడా కొద్దిగా పెరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి రికవరీ వచ్చింది కదా, మొత్తం ఒక 2.5-3% దగ్గర దగ్గర రికవర్ అయ్యింది లాస్ట్ 3 డేస్ లో. ఇట్లా మిగిలిన కూడా కొంది ఉన్నాయి, బట్ ఏంటంటే మిగిలిన కూడా ఇప్పుడు మెటల్స్ కూడా బానే ఉన్నాయి. టాటా స్టీల్ గాని హిండాల్కో బాగా టాప్ గెయినర్. మరి ఆటోమొబైల్స్ లో టాటా మోటార్స్ కూడా రికవర్ అయ్యింది. అంటే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే మార్కెట్ నిఫ్టీ 50 స్టాక్స్ మెజారిటీ రికవర్ అయ్యాయి గట్టిగా. దానివల్ల ఏంటంటే 180 పాయింట్లు పైచిలకు పెరగటానికి కారణం అదే. ముఖ్యంగా లాస్ట్ 15-20 మినిట్స్ లో కొంచెం బయింగ్ వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ వేసుకోండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బయింగ్ వచ్చింది. అప్పటి వరకు సైడ్ వేస్లో ఉన్నట్టు చూస్తూ గప్పుకుని షార్ట్ కవరింగ్ వచ్చేసారు. అంటే నిన్న ఇలానే కొంచెం లాస్ట్లో షార్ట్ కవరింగ్ వచ్చింది, ఈరోజు కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చింది. అంటే ఏంటంటే కవర్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ చేయలేదు. ఎందుకంటే మంచిది 2B సేఫ్ సైడ్ కొద్దిగా కవర్ చేసుకుందాంలే అన్నట్లుగా ఉంది ధోరణి. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం పెద్దగా అమ్మలేదని అనిపిస్తూ తెలుస్తున్నది. వాళ్ళు పెద్దగా అమ్మిన రోజున న్యాచురల్గానే బాగా ఎక్కువ పడుతుంది కదా, ప్రతిఘటించి ఉంటారు బట్ ప్రత్యేకించి అంత చేసి ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇంకా క్రిస్మస్ వచ్చేసింది, పెట్టుబడి సర్దుకునే టైం. ఇంకా ట్రేడింగ్ అది పెద్దగా చేయరు, జనరల్గా చేయరు, అంత యాక్టివ్గా ఉండరు. అంత యాక్టివ్గా ఉండరు కాబట్టి సెల్లర్స్ ఉండకపోవచ్చు మార్కెట్లో పెద్దగా. మార్కెట్లో ఇప్పుడు సెల్లింగ్ ఎప్పుడైతే రాలేదో బయింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. బయింగ్ ఎక్కడైతే ఉండదో, బయింగ్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సెల్లింగ్ వస్తుంది, సెల్లింగ్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ బయింగ్ వస్తుంది. ఆ విధంగా తీసుకుంటే కొంచెం 17,000 క్రాస్ అయిపోయి పైకి వచ్చేస్తుందేమో అని అనిపిస్తున్నది నాకు. ఐ థింక్ వస్తుందా లేదనేది ముఖ్యంగా చూడాలి. రేపు డిసైసివ్గా, రేపు కాకపోతే ఎల్లుండు 17,000 క్రాస్ అయితే, క్రాస్ అయ్యి పైకి వెళ్తే క్లోజింగ్లో, ఇంట్రాడే కాదు క్లోజింగ్ బేసిస్ మీద 17,000 దాటి పైన క్లోజ్ అయితే డిసైసివ్గా అక్కడ మార్కెట్ పుంజుకున్నట్టే లెక్క. అక్కడి నుంచి ఫ్రెష్గా ఇక కొత్తగా షార్ట్ కవరింగ్ వస్తుంది, కొంచెం బయింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో పీపుల్ మే బై ఇన్ టు ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ స్టాక్స్, అది విషయం. తర్వాత రేపు వీక్లీ సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్కి ఆప్షన్ చైన్ ఏం చూపిస్తున్నది, ఏం సూచిస్తున్నది? నిఫ్టీ తీసుకున్నట్లయితే 16,800 దగ్గర వెరీ స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగర్, ఇక కంచుకోట అంటారు చూసారా, కంచుకోటలాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ సైన్యం మోహరించి ఉంది 16,800 దగ్గర. అంటే ఇంతకన్నా దిగటానికి, దిగనవటానికి ఏదైనా గబుకుని సడన్గా ఏమైనా వస్తే ఎక్సెప్షన్స్ వదిలేయండి. మనం ఇప్పుడు ఈ ఆప్షన్ చైన్ని 100% కరెక్ట్గా ఎలాగే జరుగుతుందని మాత్రం వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలాగే ప్రపంచం దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నారో ప్రతి ఒక్కరు ఆప్షన్ చైన్ చూసుకునే చేస్తుంటారు. బట్ ఆపరేటర్స్, పెద్ద ఆపరేటర్స్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తలుచుకుంటే ఆటోరేట్ అయిపోతుంది. ఆప్షన్ చైన్ ప్రకారమే మార్కెట్ నడవాలని ఏం లేదు. అందుకని ఆల్వేస్ టేక్ ఇట్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ బ్రాడ్ అవుట్లుక్ అనమాట, జస్ట్ జనరల్ ఐడియా కోసమే. బట్ ఎక్సెప్షన్స్ కుడ్ ఆల్వేస్ బి దేర్. నార్మల్గా ఏంటంటే ఇక్కడ సైన్యం మోహరించి ఉన్నారు. తర్వాత ఏంటంటే 17,200 దగ్గర రెసిస్టెన్స్ కనబడుతున్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం 17,000కి. ఇటు 200 అంటే గోడ మీద పిల్లిలాగా ఇటా అటా అనేది. మనం ప్రెడిక్ట్ చేయొద్దు, గెస్ చేయొద్దు. మార్కెట్ నిన్న ఇవాళే రికవర్ అయింది, పాజిటివ్గానే ఉంది అంతవరకు. రేపు ఏమవుతుందన్నది రేపు చూడటమే సస్పెన్స్. ఎవ్రీడే ఈజ్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ ఫర్ స్టాక్ మార్కెట్.
అందుకనే స్టాక్ మార్కెట్ ఎడిక్షన్ ఎలాంటిదంటే స్టాక్ మార్కెట్ దీనికి ఇట్లాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళకి ఇంకోటి ఏది కనిపించదు ఇంకోటి ఏమి పట్టదు తొమ్మిది తొమ్మిదింపు అవుతుందంటే ఆ తొమ్మిదింపు అయిపోతున్నది అక్కడి నుంచి మొదలవుతుంది సో ఎవ్రీడే ఇస్ ఎ డే ఆఫ్ థ్రిల్లింగ్ సస్పెన్స్ అలా ఉంటుంది కదా సో ఇది ఇక్కడ ఉంది అయితే ఎక్సెప్షన్స్ ఉండవా అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇట్ రావచ్చు 17200 దాటి కూడా వెళ్ళిపోయింది అంటే విద్రుతంగా ఉంది కొంచెం షార్ట్ కవరింగ్ బాగా పెరిగిపోయింది బాగా వచ్చేసింది అని అర్థం 16800 కి వచ్చి ఇంకా అంతకన్నా దిగిపోతుంది అంటే ఇంకా చితకొట్టేయడానికి ఇంకా బేర్స్ దగ్గర ఇంకా బోల్డ్ అంత స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం బట్ ఎక్సెప్షన్స్ ఉద్దు అయితే బ్యాంక్ నిఫ్టీ ఏంటి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే మామూలుగా అయితే 35500 ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి మూమెంట్ చూస్తే మొమెంటం లోకి రాలా ఇంకా మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం రాలా ఎంతసేపు బయ్యింగ్ సెల్లింగ్ సెల్లర్స్ బయర్స్ అక్కడక్కడక్కడే కొట్టుకుని మొత్తానికి పెరగనివ్వటం లేదు అలా అని చెప్పి పడనివ్వటం లేదు 34500 రేంజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పడనివ్వటం లేదు బుల్స్ అలానే బేర్స్ పెరగనివ్వటం లేదు అయితే కొద్ది కొద్దిగా ఇంచ్ అప్ అయింది 34500 నుంచి ఫైనల్గా ఏంటంటే 35000 క్రాస్ అయిందండి డిసైసివ్గా ఈరోజు నిన్న కూడా ట్రై చేశారు అవ్వలేదు కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఈరోజు ఓపెనింగ్ స్టార్టింగ్లో వచ్చింది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది బట్ ఫైనల్గా డిసైసివ్గా లాస్ట్ 15 మినిట్స్లో వచ్చేసింది 35000కి సో ఈ 35000 అనేది ఇక్కడికి వచ్చేసింది కాబట్టి గ్యాప్ అంటే ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ కావచ్చు లేదా పాజిటివ్గా ఉంటే మార్కెట్ ఇట్ విల్ ట్రై టు జర్నీ ట్రావెల్ టువార్డ్స్ 35500 ఇది అయితే 500 బ్యాంక్ నిఫ్టీకి నథింగ్ అండి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా 500 పాయింట్స్ అటు ఇటు అయిపోతుంది 35000 దగ్గర ఉన్నది 500కి ఏముందండి 35000 500 అంటే జస్ట్ 1.5% 35000కి నథింగ్ 500 పాయింట్స్ అంటే 1.5% 1.5% ఏముంది వోలటైల్గా ఉంది ఆ మరొక విషయం ఏంటంటే మార్కెట్లో రికవరీ వచ్చే అవకాశం ఉంది అంటానికి రావచ్చు అని చెప్పడానికి ఏంటంటే కొంచెం చిన్న హింట్ అంటే గ్యారంటీ ఏం కాదు చిన్న హింట్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఇండియా విక్స్ తీసుకున్నట్లయితే ఇది దగ్గర దగ్గర 6% డౌన్ అండి రెడ్లో ఉంది ఈరోజు ఈరోజంతా రెడ్లో ఉంది నిన్న రెడ్లో ఉంది 19 వరకు వెళ్ళినటువంటి విక్స్ 19 నుంచి 16 రేంజ్కి వచ్చింది 16-17 ఆ రేంజ్కి వచ్చింది అంటే నిన్న ఈరోజు విక్స్ డౌన్ అయింది విక్స్ డౌన్ అయినప్పుడు కొంచెం స్టెబిలిటీ వస్తుంది అంటే కొంచెం వాలటైలిటీ కొద్దిగా తగ్గుతుంది అంతవరకే చెప్పచ్చు క్లియర్గా అయితే వాలటైలిటీ తగ్గటమే కాకుండా కొంచెం బుల్స్కి ఉపయోగపడుతుంది అంటారు ఇట్ ఫేవర్స్ ద బుల్స్ విక్స్ పెరుగుతున్నప్పుడు దట్ ఫేవర్స్ ద బేర్స్ విక్స్ తగ్గుతుంటే ఫేవర్స్ ద బుల్స్ అంటే బుల్స్ని ఫేవర్ చేస్తుంది అనేటువంటి సంకేతం జనరల్గా ఇస్తుంది ఎక్సెప్షన్స్ అట్లా ఏమి 100% అలా జరగాలనే లేదు జనరల్గా సో నిన్న ఈరోజు విక్స్ తగ్గింది కన్సిస్టెంట్గా నిన్న ఈరోజు మార్కెట్ పికప్ అయింది రేపు కూడా విక్స్ చెక్ చేసుకుంటే విక్స్ కన్నా తగ్గుముఖం పడుతుంటే దట్స్ ఎ గుడ్ థింగ్ టు వాచ్ ఎందుకంటే మార్కెట్ ఇంకా ఇట్ మే ఇంచ్ అప్ 17200 ఆ రేంజ్కి వెళ్ళొచ్చు ఇంకా అంతకన్నా వెళ్ళటం ఎక్సెప్షన్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది ఇంకా ఉధృతంగా ఉందనుకోండి బాగా బయ్యింగ్ వచ్చేసింది అనుకోండి షార్ట్ కవరింగ్ బయ్యింగ్ వచ్చింది అనుకోండి దిస్ మే క్రాస్ 36000 ఆల్సో నో వండర్ మరి పడేస్తే పడేశారంటే మాత్రం 34500
చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి 34500 దగ్గర 34500 రేంజ్కి వచ్చినప్పుడు అంటే ఇంట్రాడే ఆ రోజుకి ఆ రోజు చేయాలంటే చూడాలంటే 34500 రేంజ్కి వస్తే మాత్రం భయపడక్కర్లేదు అక్కర్లేదు ఇక్కడ వన్ కెన్ వెంచర్ ఇంటూ బయింగ్ మరి 36000కి వస్తే వన్ కెన్ ట్రై సెల్లింగ్ అంటే అంత స్పీడ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే 42000 దగ్గర నుంచి 42500 దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ సరాసరి జారుడు బల్లలాగా జారుతూ జారుతూ థ్యాంక్స్ టు HDFC అండ్ ICICI బ్యాంక్స్ అండ్ అదర్ బ్యాంక్స్ ఆల్సో ముఖ్యంగా HDFC అండ్ ICICI బ్యాంక్స్ని కుదేసి పడేసి 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 బ్యాంక్ నిఫ్టీని 34000కి దగ్గరకి తీసుకొచ్చారు 34000 చిల్లర సార్ 42000 ఎక్కడ 34000 ఎక్కడండి మరి 34000 200 అనుకుందాం పోనీ ఆ రేంజ్ నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగింది ఎంత పైకి ఎక్కిందంటే నథింగ్ 1000 పాయింట్స్ మాక్సిమం ఇప్పుడు 35000 దగ్గర ఉంది కాబట్టి బాటంకి దగ్గరగా ఉంది అంటే బాటంకి దగ్గరగా ఉన్నటువంటి ఏంటంటే చెప్పాలంటే దీన్ని డిమాండ్ జోన్కి దగ్గరగా ఉందని చెప్పాలి బయింగ్ జోన్కి దగ్గరగా ఉందని చెప్పాలి సెల్ జోన్కి కాదు సప్లై జోన్కి దగ్గరగా లేదు బయింగ్ జోన్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పెరిగితే చాలా భయంకరంగా గట్టిగా బాగా పెరగొచ్చు కదా తగ్గితే ఎంత తగ్గుతుంది జస్ట్ ఊరికి ఆలోచించండి తగ్గితే మళ్ళీ 34000 34500 కదా పెరిగిందే ఉంది అసలు 35000 దగ్గరే కదా ఉంది 35000 నుంచి మా వస్తే 34500 పోను 34100 34200 పోను అనుకుందాం అంటే డౌన్ సైడ్ రిస్క్ మాక్సిమం 1000 పాయింట్స్ ఏ కనబడుతున్నది అప్ సైడ్ అన్లిమిటెడ్ స్కై ఇస్ ద లిమిట్ రైజింగ్ అయినప్పుడు ఎంతనే వెళ్ళొచ్చు స్కై లాగా దిగుతుంటే మాత్రం భూమి అడ్డేస్తుంది కిందకి వచ్చేదానికి ఏంటంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా గ్రావిటీ ఎర్త్ ఆపేస్తుంది పైకి వెళ్ళడానికి ఎవరు ఆపుతారు వెళ్ళాలే కానీ స్కై ఇస్ ద లిమిట్ కదా అందుకని రైజింగ్ ఎప్పుడు కూడా ఉంటే అది అన్లిమిటెడే అది చెప్పలేం ఫాలింగ్కి ఎక్కడో చోట ఉంటుంది ఎక్కడో ఆగుతుంది 34000 కంటే ఎక్కువ దిగడానికి అవకాశాలు అసలు కనిపించడం లేదు అసలు 34500కే కనిపించడం లేదు తగ్గితే అంతే తగ్గుతుంది కానీ పెరిగితేనో ఎంతైనా పెరగగలదు అంటే ఒక్కరోజులో ఏం పెరగదనుకోండి పెద్దగా చెప్తున్నాను జస్ట్ కాబట్టి 36000కి వెళ్ళేసింది అనుకోండి ఆశ్చర్యం ఏం లేదు వెళ్తుందా లేదా అనేది రేపు తెలుస్తుంది బయర్స్ సెల్లర్స్ ఎలా ఉన్నారు వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి అది రేపు తెలుస్తుంది అంతా ఎవ్రీథింగ్ అండ్ ప్రాక్టికల్ ఫీల్డ్ అంతేగాని ఇక్కడ కూర్చుని మనం ప్రెడిక్ట్ చేయటం గెస్ చేయటం వాళ్ళు అలా ఆడతారు వీళ్ళు ఇలా ఆడతారు రేపటి మహాభారత యుద్ధంలో కర్ణుడు హతమైపోతాడు ఇట్లా చెప్పడానికి కుదరదు జరుగుతుంటే కర్ణుడికి ఏం జరుగుతున్నది అర్జునుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అది అంతవరకే ఇక్కడ కూడా అంతే మార్కెట్ నడుస్తున్నప్పుడు దాన్ని బట్టి చూడటమే కానీ బట్ 35500 అనేది నార్మల్గా కనబడుతున్నది ఎక్సెప్షనల్గా ఇటో 500 ఇటో 500 తీసుకోండి అది విశేషం అది ఈనాటి విశేషం మార్కెట్స్ మరి పికప్ అయితే బాగుంటుంది పికప్ అయితే అందరికీ బాగుంటుంది లెట్ అస్ సీ టుమారో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు నేను చెప్పాను కదా స్క్రిప్ట్ వాచ్ అనేది అది ఇప్పటికీ డిమాండ్ జోన్కి దగ్గరగానే ఉంది వీక్గా ఉన్నప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్కి ఓకే ట్రేడింగ్కి అయితే చాలా చూడాలి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పికప్ అవుతుందో ఎట్లా అవుతుందో అవన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఇమీడియట్ క్విక్ కదా ట్రేడింగ్ అనేది క్విక్ ఇమీడియట్గా ఏం జరుగుతుందో ఇంపార్టెంట్ బట్ ఇన్వెస్ట్మెంట్కి అక్కర్లేదు కదా ఇమీడియట్గా ఇంకా తగ్గినా ఏం అవ్వదు కదా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కొన్ని పడేస్తాం అంతే కదా అట్లా అనమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు టుమారోస్ మార్కెట్